హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌజన్య. ఈరోజు డే 4లోకి వచ్చేసాము. ఈరోజు మార్నింగ్ లేచి రెస్ట్రూమ్కి అయితే వెళ్ళొచ్చేసి వెయిట్ అయితే చెక్ చేసుకుంటున్నాను. నేనైతే చూద్దాము వెయిట్ అంతా అని ఏంటి అనేది. 182.6లోకి వచ్చాను. నిన్నటి మీద కొన్ని పాయింట్స్ అయితే డ్రాప్ అయింది. నేను 183.2 ఉంది, ఇవాళ 182.6 ఉంది. సో కొంచెం డ్రాప్ అయ్యింది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. మోస్ట్లీ ఇలాగే డ్రాప్ అవుతుందేమో అనుకుంటున్నాను. ఫస్ట్ వెయిట్ అయితే చూసుకోవాలి మార్నింగ్ లేస్తూనే. తర్వాత నోట్ చేసేసుకుని దాని తర్వాత ఇమ్మీడియట్గా 1 లీటర్ వాటర్ అయితే తీసుకోవాలి. నేను ఈ వీడియో వచ్చేసి నేనేం చేస్తున్నాను అనేది మీతో షేర్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి. తర్వాత గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వార్మ్ వాటర్ తీసుకోవడం వల్ల వాళ్ళకి రిలీఫ్గా ఉంటుందన్నమాట మార్నింగే. తర్వాత వాటర్ తీసుకున్న ఒక 1 అవర్ అలాగా డీటాక్స్ డ్రింక్ ఒకటి పెట్టుకోవాలి. డీటాక్స్ డ్రింక్ వచ్చేసి నేనైతే సినమిన్ పౌడర్, క్లో పౌడర్, తర్వాత వాము ఆకు వేసి పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే సినమిన్ స్టిక్ కూడా పెట్టుకోవచ్చు, అలాగే ఎన్ని స్టార్ కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం, మనకు నచ్చిన ఫ్లేవర్తో పెట్టుకోవచ్చు. సినమిన్ ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుంది మన ఫ్యాట్ బర్నింగ్కి. తర్వాత మనం డీటాక్స్ తీసుకున్న 1 అవర్ అలాగా బ్లాక్ కాఫీ, తర్వాత మధ్య మధ్యలో గ్రీన్ టీ, అలాగా మనం ఫాస్టింగ్ టైంలో తీసుకోవచ్చు. 0 క్యాలరీ, 0 షుగర్తో మనం ఉండాలన్నమాట. క్యాలరీస్ ఏది తీసుకోకూడదు ఫాస్టింగ్ టైంలో ఉన్నప్పుడు. మనం 23 అవర్స్ ఫాస్టింగ్ చేస్తాము ఓమాడ్లు అనేది. తర్వాత వాటర్ అయితే నేనైతే 4 లీటర్స్ వరకు తీసుకుంటున్నాను దగ్గర, అప్పుడప్పుడు 3 లీటర్స్ తీసుకుంటూ ఉంటాను. జనరల్గా 4 లీటర్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను నా వెయిట్కి వచ్చేసి. ఫాస్టింగ్ అయితే అలా కంప్లీట్ చేస్తాను. నా మీల్ వచ్చేసి నిన్నటి మీలే. నిన్న కూడా సేమ్ ఇదే మీల్ తీసుకున్నాను, ఈరోజు కూడా సేమ్ మీల్ అనమాట. ఓట్ మీల్, స్పినాచ్ బనానా స్మూతీ, తర్వాత ఫ్రూట్స్, తర్వాత ఒక శాండ్విచ్ తీసుకున్నాను, ఎగ్ ప్లాంట్ శాండ్విచ్. ఇవాళ కూడా అదే తీసుకున్నాను, అందుకే సేమ్ వీడియో అప్లోడ్ చేశాను. సో ఎగ్ ప్లాంట్ శాండ్విచ్ తీసుకున్నాను, అలాగే కొంచెం ఉప్పుడు పిండి తీసుకున్నాను, ఉప్మా లాంటిదనమాట తీసుకున్నాను. ఈవేళ కూడా మీల్ ఇదే తీసుకున్నాను. సో వెయిట్ అయితే చూశారు కదా, 182.6కి వచ్చాను. రేపు ఎంత వెయిట్ ఏంటి అనేది రేపు చూద్దాము. అలాగే నా ఛానల్లో ప్లేలిస్ట్ ఉంది. లాస్ట్ మంత్లో నేను చేసిన 30 డేస్ ఓమాడ్ ఫుడ్ డీటెయిల్స్ కానీ, నా వెయిట్ ఎలా తగ్గాను అనేది కానీ, 10 పౌండ్స్ ఎలా రీచ్ అయ్యాను తగ్గాను అనేది కానీ, మొత్తం డీటెయిల్స్ తోటి ప్లేలిస్ట్ ఒకటి ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.